చెప్పండి, నాకు తెలుసు మీరు నా పేరే చెప్తారు. యా విషయంలో థ్యాంక్ యూ, అక్కర్లేదు. మీరంటే ఎంత ఇష్టం ఉన్నా సరే ఇది ఒక ప్రాపర్ లవ్ సాంగ్ కాబట్టి ఒక కపుల్ ఉంటే అందంగా ఉంటుంది అండ్ వాళ్ళిద్దరు చేస్తే చాలా బాగుంటుందన్న అని నా ఒపీనియన్. ఇలా అన్నానని మీరు అబద్ధం చేసుకుని నెక్స్ట్ టైం మీ డేట్లు మాకు ఇవ్వకుండా మీరు నా మీద పగబట్టండి. శ్యామ్ సింగ్ రాయ్ ప్రీ రిలీజ్ అండి. మీరు అటు సైడ్ వెళ్తానంటే ఈ పాట సుమ గారి మీద పెట్టామని చెప్తాను. అదే రోజు ఆర్ఆర్ఆర్ క్లాష్ అయ్యేలా చూస్తాను. ప్లీజ్ ఆ పని మాత్రం చేయకండి. కానీ ఎందుకో న్యాయంగా వాళ్ళదే ఈ పాట, అదైతేనే కరెక్ట్ అనిపిస్తుంది. యూఆర్ ఆర్ న్యాచురల్ స్టార్, మై ఫేవరెట్ కాబట్టి వాట్ ఎవర్ యువర్ డిసిషన్ ఇస్ ఫైనల్ నాని. మీరు అన్నారు కాబట్టి నేను ఒప్పేసుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ. బట్ రియలీ ది సాంగ్ బిలాంగ్స్ టు యూ అండ్ ఇట్స్ ఆల్రెడీ అ సూపర్బ్ సాంగ్, సో కంగ్రాచులేషన్స్. మీకు మిగతా సినిమా అంతా మిగతా పాటలు అన్నీ ఉన్నాయి కదా, ఒకటి వదిలేయండి. నేను కీరవాణి గారితో చెప్పి నాకు ఒక టైటిల్ సాంగ్ చేయించుకుంటా. నేను కూడా ఒక మాట చెప్పు, జయమ్మ జయమ్మ జయమ్మ. పర్ఫెక్ట్, ఓకేనా? సో మాకు జయమ్మకి ఒక పుస్తకం ఉంది. ఇది ఎవరైనా సరే దీనికి సంబంధించి ఏదైనా రిలీజ్ చేసేటప్పుడు ఒకసారి ఒక స్వస్తిక్ వేసేసి ఇది చరణ్ వేసింది. ఇప్పుడు ఈ పుస్తకం మేము లాస్ట్లో వేలంపాటలో సేల్ చేస్తాం. ఒకసారి మీరు కూడా అండ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్ ఫర్ శ్యామ్ సింగ్ రాయ్. ఇది మధ్యలో పెట్టేయండి. జయమ్మకి ఈ పుస్తకానికి చాలా అభినాభావ సంబంధం ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు అందులో ఎలాగో చేసి పెట్టుకున్నారుగా, నేను కాదనుకుని వాళ్ళిద్దరి మీదే అదేదో చేయండి. మధ్య మధ్యలో ఒకటో రెండో ఫోటోలు నావి కూడా ఇంక్లూడ్ చేయమని నేను చేశారా? లిరికల్ వీడియోలో పెట్టండి పర్లేదు, రెండు మూడు కొంచెం పెట్టమని చెప్పండి. లిరికల్ వీడియో వరకు ఓకే, సినిమాలో మాత్రం. సో హియర్ ఇట్ గోస్, ఓలాలా సాంగ్.